Krishna Jilla, Mailavaram Niyojakavarga, Ibrahim Patna Mandalam, Ketanakonda Gramamlo, Ketanakonda Gram Sarpanch, Telugu Desam Abhyardhini, Pulimerama, Stanika Telugu Desam Nayakulato, Vadu Abhyardhulato, Intintiki Pracharam Chesaru. ఈ సందర్భంగా పులిమేరమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ఇంతకుముందు గ్రామ సర్పంచ్గా తానే ఉన్నారని అప్పుడు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచామన్నారు. తాను చేసిన గ్రామ అభివృద్ధి పనులు చూసి ఇప్పుడు కూడా తననే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయమని కోరారని అందుకే పోటీ చేశానన్నారు. తాను గెలిచిన వెంటనే పెండింగ్లో ఉన్న పనులన్నీ తప్పక చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డు నెంబర్ షేక్ ఉమర్ షా మాట్లాడుతూ పులిమేరమ్మ గతంలో చేసిన సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తారని అధికారంలోకి రాగానే మరెన్నో సంక్షేమ పథకాలు గ్రామానికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు నెంబర్ షేక్ అప్సర బేగం, 2వ వార్డు నెంబర్ షేక్ ఉమర్ షా, పులి వెంకటేశ్వర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు గోపాలరావు, లేపాక్షిరావు, చలపతిరావు, మైకు వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలని ఉన్నారమ్మా? ముస్లిం సోదరు అందరికి నమస్కారం అండి. నా పేరు పులిమేరమ్మ, కేతనకొండ మాది. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం తరఫున సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఉండడం. మా గ్రామంలో ఏ పనులు ఉండగా మేమంతా పార్టీ పట్టణం లేకుండా మేము అభివృద్ధి చేసినాం. మళ్ళీ ఇప్పుడు అందరూ మెచ్చుకొని ఆ పని మళ్ళీ మాకు ఆమె కావాలని అని అందరూ ఎన్నుకున్నారు. మళ్ళీ మేము గెలిస్తే ఇంకొండి ఏమన్నా పనులు ఉంటే మేము చేపెత్తామండి. వార్డు నెంబర్గా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారయ్యా? అందరికీ నమస్కారం. మేము కేతనకొండ టీడీపీ నెంబర్గా మేము పోటీ చేస్తున్నాం. 2వ వార్డు తరఫున నేను పోటీ చేస్తున్నాను. కానీ కొన్ని 5 సంవత్సరాల క్రితం మేము మా పార్టీ గురించి మేము చాలా ఇదిగా పట్టి పని పోయి చేసాం. అందుకోసం అదే భద్రంగా మళ్ళీ ముందుకు సాగాలని మళ్ళీ పురి మేరమ్మని మేము కోరుకొని శాశక్తిగా ముందుకు అడుగేసి మళ్ళీ గెలుచుకుని మళ్ళీ ప్రజల్లోకి మేము పోవాలని మరోసారి కోరుకుంటున్నాం.